ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటుకు సంబంధించి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు పార్లమెంటు నియోజకవర్గాలుగా ఉన్న ఇరవై ఐదుంటినీ కూడా ఇరవై ఐదు జిల్లాలుగా మార్చే ఆలోచన అయితే ఎప్పుడైతే ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తెర మీదకు వచ్చిందో కొత్త కొత్త డిమాండ్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముందుకు వచ్చాయి మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నేపథ్యంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అమరావతికి సంబంధించి అమరావతిలో పూర్తిగా రాజధాని ఉంటుంది అనుకుంటే కేవలం అక్కడ శాసనసభ కార్యక్రమాలకు సంబంధించి శాసన రాజధానిని మాత్రమే అమరావతిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం న్యాయ రాజధాని కర్నూలు పరిపాలనా రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ ఓకే అందరికీ తెలిసింది అయితే ఇప్పుడు అమరావతిలో కూడా అమరావతిని సెపరేట్గా రాజ జిల్లాలుగా ప్రకటించాలి అనే డిమాండ్ తెర మీదకి వస్తుంది ఇప్పటికే ఎవరికి వాళ్ళు తమ ప్రాంతాలను జిల్లాలుగా మార్చాలి అని ప్రకటించ ఒక డిమాండ్ తీసుకురావడం ఈ అరవై ఇరవై ఐదు జిల్లాలు కాస్త ఇరవై ఆరు అవుతాయి అనుకున్నారు ఒకవేళ అరకు చాలా పెద్దగా ఉంది కాబట్టి దాన్ని రెండు జిల్లాలు చేస్తే ఇరవై ఆరు అవుతాయని అనుకున్నారు కానీ ఇప్పుడు తెర మీదకు వస్తున్న డిమాండ్లు బట్టి చూస్తుంటే ఓవరాల్గా ముప్పై జిల్లాలు చెయ్యాలి అనేది ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం జిల్లాల విభజనకు సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా ధర్నాలు జరిగి చాలా ఆందోళన జరిగింది ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చారు తమ ప్రాంతాల అభివృద్ధి ముఖ్యం తమ ప్రాంతాలను జిల్లాలుగా మార్చాలని చెప్పి దాంతో ఫైనల్గా అప్పుడున్న జిల్లాల కంటే రెండున్నర రెట్లు జిల్లాలను అధికంగా చేయడం మొత్తం ఒక డిసిషన్ తీసుకున్నారు ఇప్పుడు అదే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ని జిల్లాలుగా విభజించే ఆలోచనలో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ అమరావతి రాజధానికి మూడు చే మూడుగా చేస్తున్న జగన్ అమరావతి స్థాయిని కూడా పెంచాలి అని చెప్పి ప్రజలు కోరడం అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కోసం అమరావతి పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలి అని అనుకోవడం అదే గనుక జరిగితే గుంటూరు కూడా మూడు ముక్కలు అయ్యే అవకాశం ఉంటుంది ఇదే నేపథ్యంలో విశాఖ జిల్లా సైతం ఒకవేళ మూడు ముక్కలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది ఎందుకు అంటే విశాఖలో సచివాలయం ఉన్న ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఉంచి మిగిలిన దాన్ని మిగిలిన జిల్లా మరో ప్రాంతంగా ఏర్పాటు చేసి అలాగే ఏజెన్సీలో ఉన్న అరకును ఇంకో జిల్లాగా ప్రకటిస్తే కనుక అక్కడ కూడా మూడు జిల్లాలు అవుతాయి అలాగే అరకు విషయంలో ఆల్రెడీ కురుపవ నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత మంత్రి గారు అలాగే అక్కడ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి గారు తమ సొంత నియోజకవర్గాన్ని ఏకంగా జిల్ జిల్లాగా మార్చాలనే డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు అదే కనుక జరిగితే అరకు రెండుగా మారే అవకాశం ఉంటుంది అయితే మరోపక్క పార్వతీపురం అలాగే పాలకొండ కూడా కొత్తగా గిరిజన జిల్లాలు కావాలి అనే డిమాండ్ కూడా తెర మీదకి వచ్చింది అలా అదేవిధంగా కర్నూలు ఎలాగా ప్రత్యేక జిల్లాగా ఉంటుంది ఎందుకంటే అక్కడ న్యాయరాజ రాజధాని వస్తుంది కాబట్టి ఆ పద్ధతిని కూడా జిల్లాగా మార్చాలి అని చెప్పి మిగిలిన ప్రాంతం మరో జిల్లాగా ఏర్పాటు చేయాలి అనే ప్రతిపాదన కూడా ఉంది మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడున్న జిల్లాల స్వరూపాలన్నీ పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది జిల్లా రూపురేఖలు మొత్తం మారిపోయి ఇరవై ఐదు కాస్త ఇరవై ఆరు అనుకున్నారు ఆ ఇరవై ఆరు కాస్త ఇప్పుడు ముప్పై జిల్లాల వరకు వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది మరి ఈ డిమాండ్లు అన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకుంటారా లేదంటే ముందుగా చెప్పినట్టే ఇరవై ఐదు జిల్లాలనే ఫైనల్గా ఫిక్స్ చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి